హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్గా ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, మీ పిల్లలకు ఖచ్చితంగా చూపించండి. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. నేను ఈ వీడియోను చాలా కష్టపడి తీశాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. మీరు చూస్తున్న ఈ పూల చెట్టు మీద ఒక చిన్న పిట్టగుడు కట్టుకుంది. నార్మల్గా మేము అటు ఇటు నడుస్తూ ఉంటాం, కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. ఒకసారి ఇలా పూల చెట్టు కింద నిలబడ్డాము, చిన్న పక్షుల చప్పుడు వినిపించింది. మీరు చూస్తున్న ఈ పిట్టనే ఇక్కడ పిట్టగుడు కట్టుకుంది. మనము ఎప్పుడు చిన్న చిన్న పక్షులను, పిట్ట పిల్లలను చూస్తుంటాం, కానీ లైవ్లో ఎప్పుడు చూసింది లేదు. ఆ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా చూపించుదామని నేను ఈ వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అవి ఇంకా కళ్ళు కూడా తెరుచుకోలేదు. తల్లి వీటిని ఎంత కాపాడుతుందనంటే, ఏ పక్షులు కూడా పెద్ద కాకులు కానీ గద్దలు కానీ వచ్చి వీటిని ఎత్తుకెళ్లకుండా కొంచెం దూరాన ఉండి వీటిని అబ్జర్వ్ చేస్తూ కాపాడుకుంటాయి. 2-3 డేస్ అయ్యాక మళ్ళీ చూశాను, అవి మెడలు నిలబెడుతున్నాయి, ఆకలితో అలమటిస్తున్నాయి. తల్లి దూరం నుంచి నన్ను అబ్జర్వ్ చేసేసి వచ్చేసింది. వాటికి, వాటి పిల్లలకు ఎక్కడ హాని కలుగుతుందో అని ఇలా దూరాన కూర్చొని అబ్జర్వ్ చేస్తుంది. ఈ రెండు పిట్టలు ఎందుకున్నాయంటే, ఒక పిట్ట ఆహారానికి వెళ్తే ఇంకొక పిట్ట దాన్ని రక్షించడానికి కావలిగా ఉంటుంది. ఇదిగో చూడండి, తల్లి చాలా దూరంలో వెళ్ళి చిన్న చిన్న పురుగులు తీసుకొచ్చి వాటి నోటికి అందిస్తుంది. కొంచెం జూమ్ చేసి చూడండి, అంత వెలుతురుగా లేకుండా చీకటి చీకటిగా కనిపిస్తుంది. ఈసారి పళ్ళను తీసుకురావడానికి వెళ్ళింది. చూడండి, ఇప్పుడు పళ్ళను తీసుకొచ్చి పెడుతుంది నోట్లో. చూసారా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. మనుషుల్లో అయినా, జీవరాశుల్లో అయినా, పశు పక్షుల్లో అయినా తల్లి ప్రేమను మించింది ఏమీ లేదు. తల్లి పిల్లల కడుపును చూస్తుంది కదా. ఈ బర్డ్ కాస్త పెద్దగా అయిపోయింది. ఇంకా 2 బర్డ్స్ ఉండే, వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయి, ఇదొకటే మిగిలిపోయింది. ఈ పిల్లలు పెద్ద కావడానికి మినిమం ఒక 15-20 డేస్ వరకు కూడా టైం పట్టింది. చూసారా పిల్లలు, దీంతో మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక చిన్న పిట్ట కళ్ళు తెరుచుకొని తన రెక్కలు వచ్చి స్వయంగా ఆహారాన్ని వెతుక్కునేదాకా తల్లి గూటిదాకా ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తుంది, తనకు ఎగిరే శక్తి వచ్చేదాకా సహాయపడుతుంది. ఆ పిట్టకు ఎగిరే శక్తి వచ్చిన తర్వాత తల్లి మీద ఆధారపడకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కునే ప్రయత్నంలో గూటిలో నుంచి ఎగిరిపోతుంది. ఈ పిట్ట ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన మనిషి జీవితంలో కూడా మన తల్లిదండ్రులు మనను పెంచి పోషించి ఉన్నతమైన చదువులు చదివించి మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. మరి మనకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన మన పేరెంట్స్ని మనం కూడా బాగా చూసుకోవాలి కదా. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన లైఫ్లో సెట్ అవ్వాలి. మీరు చూస్తున్న పక్షి ఆ గూటిలోనిదే. స్వయంగా ఆహారాన్ని వెతుక్కునే ప్రయత్నంలో పక్షి ఎగిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ వ్యూవర్స్.